ప్రభునేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియా స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, మరొక దినాన్ని దేవుని సన్నిధిలో మనం గడపటానికి దేవుడు అనుగ్రహించినందుకు దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. అందరూ బాగున్నారా? అంత క్షేమంగా ఉన్నారని, మీరు దేవుని సన్నిధిలో ప్రార్థనకి 7:30కే కూర్చున్నారని, దేవుని వాక్యాన్ని వినటానికి ఎదురు చూస్తున్నారని మేము నమ్ముచున్నాం. దేవుని యొక్క సన్నిధిలో ఈ దినము కూడా మనము ఒక పాట పాడుకొని ఆ తర్వాత కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోచు ఉన్నాము. ఈ సమయాన్ని దేవుని సన్నిధిలో సమర్పిద్దాం. దేవుడు మనతో మాట్లాడలాగిన దేవుడి సన్నిధి, దేవుని యొక్క ఆత్మాభిషేకం మనందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేలాగిన మనం ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. దయతో నాతో తనలో వచ్చి కళ్ళు మూసుకొని మీరున్న ప్రదేశంలోనే ఏకీభవించాల్సిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఈ సమయంలో ప్రభా, మీ బిడ్డలుగా మేము చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ వాక్యాన్ని ధ్యానించబోచుండగా మీరు మాతో ఉండండి, మీరు మాకు సహాయం దయచేయండి, మీ అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు మా జీవితంలో జరిగించండి. మీకు దగ్గరగా ఉండి ఆత్మీయతలో దినదినము అభివృద్ధి పొందేటువంటి కృప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మస్వరూపి, మాతో మీరుండండి, మీ సహాయాన్ని అందించండి. మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామం బట్టి మీ అందరికీ మరి ఒకసారి మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క సాయంకాల సమయంలో మరి దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవుని నామాన్ని మనము మహిమపరచడానికి మనం అందరం కూడి వచ్చి ఉన్నాం. మన సమయాన్ని వృధాపరచుకోకుండా ఆయన కోసం మనం కీర్తించాలి. దేవుని సన్నిధిలో మనం గడుపుతున్న ప్రతి క్షణము దాన్ని మనకి ఆనందం కలుగజేస్తారు. ఆయన మనం ఎంతటి దుఃఖంలో ఉన్నానో, ఎంతటి బాధల్లో ఉన్నానో, ఎంతటి శ్రమల్లో ఉన్నానో, అన్నిట్లో ఉండగా దేవుడు మనకి ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేసి ఆయనతో పాటు మనల్ని నడిపింపచేస్తాడు. నిజంగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుదాము. ఆనందమే ఆనందమే, యేసుతో జీవితం ఆశ్చర్యమే ఆశ్చర్యమే, క్రీస్తులో పయనం అనే పాట పాడుకుందాం. ఈ పాట మీ అందరికీ వచ్చినట్లయితే దయచేసి మాతో కూడా కలిసి పాడాల్సిందిగా కోరుచున్నాను. ఒకవేళ రాకపోయినట్లయితే రెండోసారి మేము పాడుతున్నప్పుడు మరి పాట ప్రయత్నం చేయండి. ఏది ఏమైనాను మనం దేవుని నామాన్ని స్తుతించాలి. హల్లెలూయా. ఆనందమే జీవితం ఆశ్చర్యమే ఆశ్చర్యమే, క్రీస్తులో పయనం. ఆనందమే ఆనందమే యేసుతో జీవితం ఆశ్చర్యమే ఆశ్చర్యమే, క్రీస్తులో పయనం. ఆనందమే ఆనందమే యేసుతో.
ప్రతి పరిస్థితుల్లోనూ ప్రభువా నీవు నాతో ఉన్నావు, నీకు వందనాలు అని మనం అందరం చెబుదామా. దేవుని నామాన్ని స్తుతిద్దామా, ఆయన నామాన్ని మహిమపరచుదామా. Thank you, Jesus. Hallelujah. Lord is there with us today. Praise you, Lord. Hallelujah. And I believe that He's going to talk to us today. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడని నేను దృఢంగా నమ్ముతున్నాను. ఆయన నామాన్ని స్తుతించి దేవుని ఆత్మ సహాయాన్ని మనం కోరుదాం. మన పరిస్థితులు కోసుకోవడం మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రార్థనలో నడిపించాల్సిందిగా కోరుచున్నాను. పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. మన పరిస్థితులను బట్టి మరియు దేవుని వాక్యంతో దేవుడు మనతో మాట్లాడినాగిన ప్రార్థనలో నడిపిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ పరలోక రాజ నిత్యుడవగు తండ్రి సమాధాన కర్తకు అధిపతి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు ఎనలేని వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నాయన ఈ రాత్రి వేళల్లో ప్రభా మరి ఒకసారి నైనా మీ సన్నిధిలో ఇట్టి రీతిగా ప్రార్థించే కృపని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. మీ సన్నిధిలో యేసయ్య విజ్ఞాపన చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభా. అయ్యా నేను మా కుటుంబంతో ప్రభా మేము మీ సన్నిధిలో ప్రార్థన చేయించుండగా ప్రభా అయ్యా మీ యొక్క ఆశీర్వాదంలో మాపై మీరు కుమ్మరించమని అడుగుచున్నాము నాయన. ఈ సమయంలో ప్రభా లైవ్ చూసిన ప్రతి బిడపై మీ దీవెనలు కుమ్మరించమని అడుగుచున్నాము నాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాము నాయన. మీ వాక్యం రెండంచులు గల ఖడ్గము వంటిది యేసయ్య. ఎవరితో ఏ రీతిగా మాట్లాడాలో ఆ రీతిగా మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని అడుగుచున్నాము నాయన. అయ్యా మీ దాసులు కాదు ప్రభా, తన నోటికి నోరుగా మీరుండి ప్రభా మీ పదములను మీ యొక్క స్వరాన్ని వినిపింప చేయమని అడుగుచున్నాము నాయన.
అయ్యా మాట్లాడబోచిన మీ దాసుని మిసిలో చాటును మరుగుపరచండి ప్రభా. అయ్యా ఏది విత్తాలో ప్రభా అది నోటికి అందించమని అడుగుచున్నాము నాయన. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా మా పరిస్థితులను బట్టి ప్రార్థన చేస్తున్నాము నాయన. అయ్యా గత కొద్ది దినములుగా ప్రభా అయ్యా ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా ప్రభా నాయన ఎంతో ప్రభా మరి ప్రపంచమంతా అల్లకల్లోల పరిస్థితుల్లో ఉంది యేసయ్యా. అయ్యా మీకు స్తోత్రాలు. మీ చిత్తమైతే మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే దీని నుంచి మాకు రక్షణను విడుదలని మీరు కలిగించమని అడుగుచున్నాము నాయన. ఎంతోమంది ప్రజలు ప్రభా ఎంతోమంది ప్రభా ఉద్యోగాలు కోల్పోయి ఉన్నారు ప్రభా. ఎంతోమంది ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా. ఎంతోమంది ప్రభా గృహాలు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు నాయన. ఎంతోమంది గృహ తండ్రి మరి కుటుంబంలో ప్రభా నాయన జీవనోపాధి కోల్పోయి ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం అయ్యా. అదే రీతిగా ఎండ వేడిమి ద్వారా ప్రభా ఈ యొక్క వాతావరణాన్ని బట్టి ఎంతో మంది అల్లల్లాడిపోతున్నారు నాయన. మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. విచిత్రమైతే ప్రభు వాతావరణాన్ని మీరు మార్చివేయమని అడుగుచున్నాం తండ్రి. ఎండల నుంచి ప్రభు మీరు విడుదలను కలుగ చేయమని అడుగుచున్నాము నాయన. నీకు స్తోత్రాలు. మీరే దీవించి ఆశీర్వదించండి. లైవ్ చూసిన ప్రతి ఒక్కరితో మీరు ఉండండి. మీ యొక్క కాపుదల దయచి మీ భద్రతనివ్వండి ప్రభు. వారికి మీ తోడనిడం మీరు అనుగ్రహించమని అడుగుచు. మమ్మల్ని అందరినీ మీ స్వాస్థానికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామం పెట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మరొకసారి మీ అందరికీ ఆశీర్వాదనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుని నామాన్ని ఎంతో మహింపరుస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. లూకాస్ వార్తలో నుండి ఈరోజు 23వ అధ్యాయము చివరి భాగం నుంచి 24వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని సందర్భాలని నేను విజ్ఞాపనం చేయాలని ఆశిస్తున్నాను. బై ది వే వాక్యాన్ని చదవడానికంటే ముందు మీరందరినీ మిమ్మల్ని అందరినీ దేవుని సన్నిధిలో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని వినాల్సిందిగా మిమ్మల్ని అందరూ క్రీస్తు పేరట కోరుచు ఉన్నాను. మీరందరూ ప్రతిరోజు ప్రతిదినము కూడా దేవుని వాక్యాన్ని వినాలని సమయానికి ఆన్లైన్లోకి వస్తూ లైవ్లో మీరు చూస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాను. ఇది 67వ దినం. 67 దినాల నుండి మనం రెగ్యులర్గా ప్రతి దినము ఈ విధంగా లైవ్లో కలుసుకునే కృప దేవుడు మనకి ఇచ్చాడు. అలాంటి ఓపికను దేవుడు మాకు అనుగ్రహించినందుకు కూడా దేవుని మాటల్ని వినిపింపజేస్తున్నందుకు మమ్మల్ని కూడా దేవుడు ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీతో మాట్లాడబోయేటువంటి అంశం ఏమి చెయ్యాలో నీకు తెలియనప్పుడు ఏమి చేయాలి. ఏమి చేయాలో నీకు తెలియనప్పుడు ఏమి చేయాలి. వాట్ టు డూ వెన్ యూ డు నాట్ నో వాట్ టు డూ, దట్స్ ద బిగ్ క్వశ్చన్. చాలాసార్లు మనకి ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలో మనకేం తెలియదు. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 54వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 54వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము. ఆ దినము సిద్ధపరచు దినము. విశ్రాంతి దిన ఆరంభము కావచ్చు. విశ్రాంతి దినము ఆరంభము కావచ్చున్నది. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని ఆయన దేహము ఎలా ఉంచబడినో చూచి తిరిగి వెళ్లి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినము తీరికగా ఉండిరి. ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో నుంచి మనకి కావలసినటువంటి పాఠాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అనేక సందర్భాల్లో. బై ద వే, మనము బైబిల్ని చూస్తే యూజువల్గా సమాధి దగ్గరికి వచ్చినటువంటి స్త్రీ ఆదికాండం 25 మొదటి వచనంలో మనం చూస్తే ఒక మగ్దలేని మరియ వచ్చినట్లే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. దానికంటే ముందే ఆల్రెడీ కొందరు స్త్రీలు వచ్చినట్టు మనం బైబిల్లో గమనించాలి.
ఈ యొక్క బైబిల్లో మనం చూస్తే ఇక్కడ ముగ్గురు స్త్రీలు పెందల కడే లేచి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం, లేదా ఇక్కడ సిద్ధపరుస్తున్నటువంటి వారు కూడా ముగ్గురు ఉన్నారనేటువంటి విషయాన్ని మనం అక్కడ గమనించాలి. అక్కడికి సమాధి దగ్గరికి వచ్చినటువంటి వారు మగ్దలేని మరియ మరియు యాకోబు తల్లి అయినటువంటి మరియ సలోమి, ఈ ముగ్గురు కూడా సమాధి దగ్గరికి వచ్చినట్టు మనము గ్రహించాలని మిమ్మల్ని కోరుచు ఉన్నాను. ఇక్కడ మనం చదివినటువంటి వాక్యంలో ఏమి చేయాలో వీళ్ళకి తెలియని పరిస్థితుల్లో ఏమి చేశారు అనేటువంటిది మనం ఆలోచిస్తే, వాళ్ళు చేసిన విధానాన్ని బట్టి మనకి ఏం చేయాలో తెలియనప్పుడు మనం ఏం చేయాలనేటువంటిది మనకు అర్థమవుతుంది. సో వీ డూ నాట్ నో ఆల్వేస్ అబౌట్ ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా మనకు అన్నీ తెలుసు అనుకోవడానికి లేదు. అన్నిసార్లు అన్నీ తెలియవు. వీ ఆల్వేస్ నో సంథింగ్, అన్నిసార్లు అన్నీ తెలియకపోయినప్పటికీ కూడా కానీ తెలిసింది మాత్రం ఉంటాయి. సో అన్నిసార్లు అన్నీ తెలియదు, అన్నిసార్లు కొన్ని మాత్రం తెలుసు. సో వెన్ వీఆర్ ఇన్ కన్ఫ్యూషన్ వాట్ టు డూ, అంటే గందరగోళ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ స్త్రీలు ఏం చేశారు. సో దీస్ ఉమెన్ ఫోకస్డ్ ఆన్ వాట్ దే నో, దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు కమ్యూనికేట్ టు యూ టుడే. వాళ్ళు ఏం చేయాలో తెలియనప్పుడు వాళ్ళు తెలిసినటువంటిది చేశారు. నెంబర్ వన్, ఈ స్త్రీలు ఏమి చేయాలో తెలియనప్పుడు తెలిసింది ఏం చేశారు అంటే దేవుని ఆజ్ఞకు విధేయులయ్యారు. ఎట్లా దేవుని ఆజ్ఞకు విధేయులయ్యారు అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఎప్పుడైతే యేసు ప్రభువుని నారబట్టలతో చుట్టి తొలచినటువంటి రాతి సమాధిలో ఉంచినప్పుడు అందులో ఎవడను అంతకుముందు పెట్టినప్పుడు ఆ దినమున సిద్ధపరచు దినము, విశ్రాంతి దిన ఆరంభము కావచ్చును. అప్పుడు గలిలీ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని దేహమును ఎలా ఉంచినో చూచి తిరిగి వెళ్ళి, ఇంటికి తిరిగి వెళ్ళి, బహుశా సాయంకాల సమయంలో ఇంచుమించుగా 3 గంటల సమయంలో యేసు ప్రభు వారు చనిపోయారు. సమాధి పెట్టే సమయానికి దాదాపుగా 5 గంటలు 5:30 అయ్యి ఉండొచ్చు. మరి కొద్దిగా ఉన్నటువంటి సమయంలో పరిగెత్తుకుంటా పోయి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలను సిద్ధపరచడం కోసం కావలసినవన్నీ కొని వాళ్ళు ఇంటికి వెళ్ళి ఉండవచ్చు. సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున, అనగా నెక్స్ట్ డే విశ్రాంతి దినము కనుక ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. యేసు ప్రభు చనిపోయాడు, ఎంతో ప్రేమిస్తున్నటువంటి యేసు ప్రభు చనిపోయినప్పుడు వీళ్ళకేమి తెలియనటువంటి తోచనటువంటి గందరగోళ పరిస్థితి, అమాయక అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళకేం తెలియనప్పుడు వాళ్ళు విశ్రాంతి దినం కనుక గృహంలో ఉండి సిద్ధపరుస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటిది ఏంటంటే దేవుని యొక్క మాటకు విధేయత, ఆజ్ఞకు విధేయత చూపించి వాళ్ళు ఫ్యూచర్ అనేటువంటిది ఏమి ఆలోచించకుండా తర్వాత ఏది జరిగినా కానీ ఆ రోజుకి సిద్ధపరచుకొని మాత్రం ఉన్నారు. సో మన జీవితంలో కూడా కొన్నిసార్లు అయోమయమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, అంటే మనకు మనం సాల్వ్ చేసుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సో యు మే నాట్ బి నోయింగ్ హౌ టు రిజాల్వ్ ది బ్రోకెన్ రిలేషన్షిప్స్, బట్ యు నో హౌ టు సే సారీ వెన్ యు డూ సంథింగ్ రాంగ్. ఎప్పుడైతే మన యొక్క హృదయాలు విరిగిపోయేటువంటి పరిస్థితులు, మనం చేసేటువంటి కార్యాలను బట్టి, మన మాటలను బట్టి, మనం అన్నటువంటి పదాలను బట్టి, మన బిహేవియర్ను బట్టి కొన్నిసార్లు మన యొక్క బంధాలు అనేటువంటివి విరిగిపోతాయి, తెగిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలో, ఎలా రెక్టిఫై చేయాలో తెలియనటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఒకటి మాత్రం మనకు తెలుసు, మనకు తెలియదేమో ఎట్లా అతుక్కుంటుందో ఆ వారి హృదయం అనేటువంటిది తెలియదు. కానీ మనకు తెలిసినటువంటిది ఏంటంటే సారీ చెప్పటం ద్వారా, క్షమించమని చెప్పటం ద్వారా, వారికి క్షమించమని ఒక మాట తెలియజేయటం ద్వారా ఆ విరిగినటువంటి హృదయాన్ని కట్టేటువంటి ప్రక్రియలో మనముగా చేసేటువంటి పని మనం చేయొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో తెలియనటువంటి పరిస్థితి ఒకటి, మనకు తెలిసినటువంటిది ఒకటి. వీరికి తెలియదు ప్రస్తుత పరిస్థితి ఏమవుతుందో తర్వాత యేసుప్రభు విషయంలో, కానీ వీరు మాత్రం గృహంలో కూర్చొని సుగంధ ద్రవ్యాలు పరిమళ తైలమును వాళ్ళు సిద్ధపరుస్తూ ఉన్నట్టు మనం చూస్తున్నాం ప్రియ స్నేహితులారా. అలానే కొన్నిసార్లు మనమే హర్ట్ అవుతాం, ఎవరన్నా ఏదైనా అన్నప్పుడు, మనము నీతిగా ఉన్నప్పుడు,
మనం సరైన విధంగా నడిచేటప్పుడు, కొన్నిసార్లు అనగోడన మాటలు మనకి ఎదురైనప్పుడు, ఎవరైనా అన్నప్పుడు మనం కూడా చాలా గాయపడతాం. మన హృదయాలు గాయపడినప్పుడు దానికి మందు ఏంటనేటువంటిది మన దగ్గర ఉండేటువంటి మందు కనీసం మనం చేయగలిగినటువంటిది మనం చేయాలి. ఎప్పుడైతే వారు మనల్ని నిందిస్తారో లేకపోతే హృదయాన్ని హర్ట్ చేసేటట్టు గాయపరుస్తారో అప్పుడు మనకేం తెలీదు, అలా ఎందుకన్నాడు, నన్ను ఎందుకు అర్థం చేసుకోలేదు, నా పరిస్థితి ఆయనకి తెలీదా అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. కానీ దానికి సొల్యూషన్ అనేటువంటిది మనకు తెలీదు. బట్ ఇఫ్ యూ క్యాన్ సే సంథింగ్ లైక్ ఏ క్షమాపణ మాట, ఐ ఫర్గివ్ యూ, లేకపోతే ఆ గ్రడ్జ్ అనేటువంటి లోపల పెట్టుకోకుండా నేను క్షమిస్తాను అనేటువంటి భావనతో మనం కానీ ఉండగలిగితే, అప్పుడు ఆ తెగిపోయినటువంటి బంధాన్ని, ఆ పగిలిపోయినటువంటి ఆ హృదయాన్ని మరలా కట్టడానికి మనం పూనుకోవచ్చు అని మీకు తెలియజేస్తున్నాను. మూడో విషయం ఏంటంటే, దీనిలో యు మే బి స్ట్రగ్లింగ్ విత్ సమ్ అడిక్షన్స్, యు డోంట్ నో వాట్ డూ. కొంతమందికి దురలవాట్లు ఉంటాయి, చెడు అలవాట్లు ఉంటాయి, కొంతమందికి ఆ అలవాట్ల నుంచి బయటికి రావాలనేటువంటి ఆశ ఉంటుంది. ఎగ్జాంపుల్, సిగరెట్ తాగటం నుంచి బయటికి రావడం, లేకపోతే మందు తాగేటువంటి విషయం నుంచి బయటికి రావడం, లేకపోతే వ్యభిచారం నుంచి బయటికి రావడమో, లేదా అబద్ధాలు ఆడేటువంటి ఆ యొక్క నాలుకను నేను కరెక్ట్ చేసుకొని కన్నింగా మాట్లాడకుండా ఉండేటువంటి విషయంలో బయటికి రావడమో, లేకపోతే మన యొక్క పరిస్థితులను బట్టి ఏదైనా కావచ్చు, దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిలో కొన్నిసార్లు దురలవాట్లు, శారీరకంగా యవనస్తులు బలహీనతలు కలిగి ఉంటారు. కొన్నిసార్లు వారు బలహీనతలు, కొన్నిసార్లు వారిని వారు స్వాధీనపరచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. వారు బయటికి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు చెడు అలవాట్లలో నుంచి, కానీ రాలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. మనకేం చేయాలో ఆ సమయంలో తెలీదు. వాట్ టు డూ, we do not know what to do at the time, but what can we do, that's the question mark here. So enti appudu manam cheyagaliginatundante kanisam daniki parishkaram telijese vallu evaru unnara, evaranna counsel icheyatundi vallu unnara, daiva savukulu unnara, devuni vakyam unda, ela aithe nenu deeniki ee yoka paristhiti nunchi nenu bayata padagalanu aneetundi vidhanamto manam vetikinatlayite daniki parishkaram tappakunda dorukutundi. Priya devuni bidlara, you have to find out the solution that may be in your hands. God will do whatever he want to do, he will do his part, but we have to do our part. Manam mana side nunchi kuda manam cheyal. So manike em cheyalo artham kaanappudu manam em cheyali ante manam cheyagalinatundi cheyali. Ikkada streelu ye vidhanga vaaru cheyagalinatundi chesaro alane manam cheyagalinatundi manam cheyali. సో ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా రెండవ విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. రెండవదిగా మార్క్స్ వార్త 16 అధ్యాయం 2 వచనం మనం చూస్తే, మార్క్స్ వార్త 16 అధ్యాయం 2 వచనం, వారు ఆదివారం పెందల కడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చిచుండగా సమాధి ద్వారం నుండి, 1వ వచనంలో మనం చూస్తున్నాం, మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు ప్రియములైన సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెద్దల గడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి దగ్గరకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవరు పొర్లిస్తారు అని చెప్పి బొక్కలతో ఒకళ్ళు చెప్పుకున్నారు. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వీళ్ళకున్నటువంటి ఒక పెద్ద సమస్య ఏంటి అంటే, అయోమయ స్థితి ఏంటి అంటే, గందరగోళమైన స్థితి ఏంటంటే, వాళ్ళు ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితి ఏంటంటే, ఆ రాయిని ఎవరు తొలగిస్తారు మనకు తెలియదు. ఇప్పుడైతే మొన్నటి దినమనే మనం అన్ని సుగంధ ద్రవ్యాలు అన్ని కొని సిద్ధపరచుకొని ఆ దేహానికి పుయ్యాలి, యేసుప్రభు దేహానికి పుయ్యాలని ప్రేమతో వాళ్ళు సిద్ధపరచుకున్నారు. కానీ మరి ఇప్పుడు రాయిని ఎవరు తీస్తారు అనేటువంటిది ఒక పెద్ద సమస్య. సో ఇక్కడ సిద్ధపరిచినటువంటి సుగంధ ద్రవ్యాలు వాళ్ళు సిద్ధం చేశారు, అంతే, వాళ్ళు చేయగలిగినటువంటిది అంతే, వారు చేయగలిగినటువంటిది చేశారు. సమాధి ద్వారమునంత ఆ రాయి ఎవరు పొర్లిస్తారనేటువంటిది వాళ్ళకి ఏమీ ఆలోచన లేదు, అయినా వాళ్ళు చేయగలిగినటువంటిది చేశారు. వీ డోంట్ నో ద ఫ్యూచర్,
when we look far ahead, it creates so much of anxiety. తెలియని భవిష్యత్తు కొరకు తాపత్రయ పడితే లేకపోతే ఆరాట పడితే తెలియని తిప్పళ్ళు వస్తాయి. కొన్నిసార్లు మనకు భవిష్యత్తు ఏంటో తెలీదు, కానీ మనం ఊహిస్తాం, లేదా ఏమవుతుందో తెలియనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్లో ఉంటాం. వీ హ్యావ్ టు అలౌ దట్ టైం గాడ్ టు డూ సమ్ మిరకల్ ఫర్ అవర్ లైఫ్స్. మన జీవితంలో అలాంటి సమయంలో దేవుడు ఒక మేలు, ఏదో ఒక మిరకల్ చేయాలనేటువంటి విధంగా మనం ఎదురు చూడాలి. మనం చేయలేనటువంటిది మనం తప్పకుండా చేయలేము, దేవుడే చేయాలది. కానీ మనం చేయగలిగినటువంటిది మనం చేయాలి. ఈ స్త్రీలు సుగంధ ద్రవ్యాలను సిద్ధపరుచుకున్నారు. ఈ స్త్రీలు ఎవరు అక్కడ రాయిని తొలగిస్తారో ఏమి అర్థం కాకపోయినా వాళ్ళు విశ్వాసంతో, లేదా వాళ్ళు చేయాల్సినటువంటి పనిగా వాళ్ళు చేశారు అని మనం చెప్పవచ్చు. నీకేమి చేయాలో తెలియనప్పుడు నువ్వు చేయవలసినది చెయ్యి, తరువాత దేవునికి అప్పగించు, తప్పకుండా దేవుడు దానికి మార్గాలు ఏర్పరుస్తాడు అనేటువంటి విషయాన్ని నేను గుర్తుపెట్టుకో. వాళ్ళు వచ్చేసరికి ఆ రాయి తొలగించబడి ఉండటం చూశారు, ఆశ్చర్యపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం ఏంటంటే, అల్టిమేట్గా వీ మే హ్యావ్ టు సీ ఫోకస్ వీ మే హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది రెజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్. వీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి, బహుశా వీళ్ళకి యేసు ప్రభు మరలా లేస్తాడు అనేటువంటి ఆలోచనే వీళ్ళకి లేకపోయి ఉండొచ్చు. అందుకనే సుగంధ ద్రవ్యాలన్నీ సిద్ధపరిచారు. బట్ మనము విశ్వాసులుగా తప్పకుండా ఆయన లేపబడతాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మనము ఏమీ తోచినప్పుడు ఆయన తప్పకుండా లేస్తాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆ యొక్క పునరుద్ధాన శక్తి కొరకు వేచి ఉండాలనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 24:4 వచనంలో అక్కడ మనం చూస్తూ ఉన్నాం. 24:4 ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను జాగ్రత్తగా. తర్వాత అవసరమైతే మీరు క్షుణ్ణంగా బైబిల్ చదివి అర్థం చేసుకోండి. అక్కడ వాళ్ళు ఎదురు చూశారు రాయి ఎవరు తొలగిస్తారని. వచ్చేసరికి రాయి తొలగించారు. అక్కడ వారికి ఏమీ తోచలేదు. అప్పుడు వస్త్రాలు ధరించిన ఇద్దరు మనుషులు వారి ఎదురు నిలబడ్డారు. వారికి రీజన్ అంత చెప్పారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన పునర్ధానుడు అనేటువంటి వార్త వాళ్ళు తెలుసుకున్నారు. సో అల్టిమేట్లీ వీ మే హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వీ హ్యావ్ టు సర్వ్ ద లార్డ్ విత్ ద పవర్ ఆఫ్ ద రిజరెక్షన్. దేవుని యొక్క పునర్ధాన శక్తితోనే మనము దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగాలి. ఇక్కడ స్త్రీలు వాళ్ళు యేసు ప్రభు లేచాడన్న విషయాన్ని వాళ్ళు గుర్తించారు. ప్రియ దేవుని బిడ్డల, నిర్జీవమైనటువంటి స్థితిగతులతో జీవితాన్ని ఇచ్చేటువంటిది పునర్ధానుడైనటువంటి యేసు అని మనం గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవులుగా మనము అదే నిరీక్షణ కలిగి ఉండాలి. ఎప్పుడైతే కన్ఫ్యూషన్లో ఉంటామో, ఎప్పుడైతే మనము గందరగోళ పరిస్థితుల్లో ఉంటామో, దేవుని సన్నిధిలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే ఆ యొక్క పరిష్కారం దేవుడు మాత్రమే ఇవ్వగలడని పునర్ధానుడైనటువంటి యేసు వైపు మనం చూస్తూ ఉంటే దేవుడు తప్పకుండా మనకి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ని మనకు అనుగ్రహిస్తాడు, పరిష్కారాన్ని మనకు అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. సింపుల్, ఇట్స్ వెరీ లిటిల్ థాట్, బట్ యూ హ్యావ్ టు బీ వెరీ డీప్ ఇన్ దిస్ థాట్ టు థింక్ అండ్ అప్లై టు యువర్ లైఫ్. నీ యొక్క జీవితంలో అప్లై చేసుకోవడానికి చిన్న విషయాన్ని గమనించండి దయచేసి. మనకేమి తోచని పరిస్థితుల్లో వీరు ఎట్లా సిద్ధపడ్డారో అలా సిద్ధపడదా, అంటే మనం ఏం చేయాలో అది చేయాలి, మనం ఏది చేయలేమో అది దేవునికి భారమేసి వదిలిపెట్టాలి. ప్రే దేవుని బిడ్డలారా, వాట్ టు డూ వెన్ యూ డూ నాట్ నో వాట్ టు డూ? వీ కెన్ డూ వాట్ వీ కెన్ డూ. వెన్ వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ కెన్ డూ, ద లార్డ్ విల్ డూ ద రెస్ట్ అండ్ దట్ విల్ బీ అవర్ బెస్ట్. దేవుడు తప్పకుండా మన జీవితాల్లో సహాయం చేసి మనకి తెలియనటువంటి విషయాల్లోకి ముందుకు నడిపిస్తాడు. ప్రార్థన చేస్తే ఆలోచన చెప్పేటువంటి దేవుడు, దేవుని యొక్క వాక్యాన్ని చదివితే తెలివి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దేవుడు, ఆయన మీద ఆధారపడితే తప్పకుండా దేవుడు నీ యొక్క సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చేటువంటి దేవుడు. కృంగిపోయి వేదన చెందుతూ
అలవాట్లు దురలవాట్లలో కూరుకుపోయి బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తే దేవుడు పైకి తీసుకురాగలిగినటువంటి దేవుడు. మనం చేయగలిగినటువంటిది ప్రార్థన, మనం చేయగలిగినటువంటి చిన్న ప్రయత్నం, మనం చేయాల్సింది మానకుండా దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడితే తప్పకుండా నీవు ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చి ముందుకు నడిపించి ఏం చేయాలో అది చేయిస్తాడు. తప్పకుండా నీకు ఏమి సిద్ధపరిచాడో, ఆయన నీ పట్ల ఏం ఉద్దేశం కలిగి ఉన్నాడో అది నెరవేరుస్తాడని నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మన వెనికిలో ఉంచునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ దేవుడు మాట్లాడితే, నీ ఒంటరిగా ఉన్నప్పుడు, నీవు అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఏం చేయాలి అని చెప్పి నీవు తలదీక్కునే కంటే, అనవసరమైన ఆలోచనలు కలిగే కంటే, నీవేం చేయగలవో అది చేయడానికి ప్రయత్నం చేయి. అది సత్యమైనదైతే, అది నిజమైనదైతే, అది మంచిదైతే తప్పకుండా నీవు చేయాల్సినటువంటిది చెయ్యి. దేవుడు నీకు తప్పకుండా సహాయం చేసి ముందుకు నడిపిస్తాడని తెలియజేస్తున్నాను. అటు కృప మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. దేవునితో మాట్లాడితే ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేయి. దేవుడితో పాటు మాతో పాటు ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. తప్పకుండా దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహించి ముందుకు నడిపిస్తాడని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అతో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, మా ప్రియులు ఎవరెవరైతే వాక్యాన్ని విన్నారో ఈరోజు ప్రభువా మా తండ్రి వారి జీవితంలో ఏం చేయాలో తోచిన పరిస్థితులు ఉన్నప్పుడు నాయన మీరు సహాయాన్ని అనుగ్రహించండి, మీ కనికరాన్ని అనుగ్రహించండి, మీ తోడు నీడ అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నాయన మా తండ్రి, మేము చేయగలిగినటువంటిది మాత్రం మేము చేయడానికి ప్రయత్నం చేసే కృపను అనుగ్రహించండి. మీ కృప కాపుదలంచండి ప్రభు. నిర్జీవమైనటువంటి నాయన కార్యాలకి మీరు జీవాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు ప్రభు. అయోమయ గందరగోళ పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని మర్చివేయగలిగినటువంటి దేవుడు నాయన. భవిష్యత్తు గురించి అర్థం కానటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు నాయన మేము చేయగలిగినటువంటిది కేవలం ప్రార్థన చేయగలం, విశ్వాసంతో ఉండగలం, నీ మీద ఆధారపడగలం. అలాంటి నాయన కార్యాలను మేము చేయగలిగినప్పుడు మీరు మాకు సహాయం చేస్తాడని మేము నమ్ముచున్నాం ప్రభు. ఆయన మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మమ్మల్ని మీ చేతిలో సమర్పించుకుంటూ వాక్యానుసారంగా ఆత్మీయతలు మేము ఎదిగి ఫలించులాగిన దినదిన అభివృద్ధి పొందులాగిన మీరు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామం పెట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవునికి వాక్యాన్ని ఓపికతో విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని చిత్తమైతే మరలా రేపు ఇదే సమయానికి మరలా కలుసుకుందాం. ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.